బ్రిస్బెన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మెరుపు అర్ధశతకం బాధేశాడు. శిఖర్ ధావన్ 28 బంతుల్లో 8 ఫోర్లతో 1 సిక్స్ తో 51 బంతులతో హాఫ్ సెంచరీ బాధటంతో 7.3 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ తో 70 పరుగులతో మెరుగైన స్థితిలో కొనసాగింది భారత్. ధావన్ కి టీ20 కెరీర్ లో ఇది 9వ అర్ధశతకం. ఓపెనర్ రోహిత్ శర్మ అతి తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్ లో 174 పరుగుల లక్ష్య చేతనకి భారత జట్టు దిగింది. శిఖర్ ధావన్ 42 బంతుల్లో 36 పరుగులతో జట్టు స్కోర్ 105 వద్ద శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 42 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేయగా రోహిత్ శర్మ 7 పరుగులు, కేఎల్ రాహుల్ 13 పరుగులు, విరాట్ కోహ్లీ 4 పరుగులతో అతి తక్కువ స్కోర్ కే అవుట్ అయి నిరాశపరిచారు. భారత విజయానికి ఇంకా 3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి ఉంది.